మేబీ వీళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ అన్ని తీసుకుంటారు సచ్చినా బతికినా మా మా ఇష్టం మాకెవరో ఇది లేదన్నట్టు అలా తీసుకుంటే తప్ప ఇలా ఛాన్స్ ఇవ్వరు స్విమ్మింగ్ అకాడమీ అండి ఇది స్విమ్మింగ్ అకాడమీ లైఫ్ సెంట్ ఓకే ఓకే ఆ రోప్ అనమాట ఆ రోప్ అనేది దాటకూడదు దాటితే కొంచెం ప్రమాదం అనేసి అది ఒక హెచ్చరిక కొత్త ఫ్రెండ్ వచ్చేసి సైని అంట సో ఇట్లా ముందుకెళ్ళి ఇదంతా ఒకసారి క్యాప్చర్ చేద్దాం హాయ్ సైని హాయ్ సో మనం ఇప్పుడైతే రుసుకొండ బీచ్కి పోతున్నాము బీచ్ అందాలు చూపిస్తాను మీకు అంకుల్ రుసుకొండ బీచ్ ఎవడొస్తాడా అనేసి వాళ్ళకు 20 రూపీస్ చేస్తే సెట్ కానీ ఇక్కడ ఇక్కడ పెట్టడం వల్ల పోలీసులు నాన్ సెన్స్ కింద తీసుకెళ్ళిపోతారనమాట అది మనం ముందుకు పోవాలి చిటనా రుసుకోండ రుసుకోండ ఓకే 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 సో ఇక్కడ చూసుకుంటే చెప్పులు అన్ని రకాలు అయితే దొరుకుతున్నాయి బెలూన్స్ చెప్పులు మొత్తం ఇదంతా రెస్టారెంట్లు మరి ఇక్కడ రేట్లు ఎలాగ ఉంటాయి తెలియదు కానీ షోర్ ఫ్రంట్ రిసార్ట్ ఇదొక రిసార్ట్ అనమాట అంటే ఎవడ బట్టలు ఇప్పి తిరుగుతున్నాడు చూడండి అక్కడ అంటే కొత్త టీ షర్ట్ కొనుక్కొని వెంటనే వేసుకొని ఎంజాయ్ చేస్తూ స్నానాలు చేస్తారనమాట బీచ్లో విశాఖ తీరంలో చూడవచ్చు ఇదంతా పీచు మిఠాయి రూపాయికి 2 రూపాయలకే పీచు మిఠాయి పీచు మిఠాయి మనమైతే ముందు లాస్ట్ అల్ల అక్కడైతే పార్క్ చేసాం బైక్ ఇప్పుడైతే ఇక్కడ పెడదాం కొబ్బరి బొండాల దగ్గర అయితే బైక్ పెడదాం సో బీచ్లో అందాలు అయితే మీరు చూడవచ్చు ఎవ్రీథింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆనందాలు అయితే ఇక్కడ వస్తుంటాయి చూడవచ్చు చాలామంది అసలు చిలకలు పెట్టలు ఇక్కడ మొత్తం అక్కడ ఫ్లాగ్ అయితే ఉంది ఇక్కడ ఎవరైతే స్విమ్మింగ్ రాదనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇది పట్టుకుంటూ అయితే వెళ్తారు లోపలికి లోపలికి వెళ్ళి స్విమ్ చేస్తుంటారనమాట రుషికొండ బీచ్లో అందాలు లవర్స్ చాలా ఎక్కువ సూపర్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడవచ్చు విశాఖ తీరం రుషికొండ బీచ్ బాబా బాబా చూడలేకపోతున్నామండి గుంటలే బీచ్ కంట్రోల్ అవుట్పుట్ అనేది ఆర్లవ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ పెట్టారు మీ రక్షణలో అహర్నిశం అంట అక్కడ కొటేషన్ కెమెరామ్యాన్ విశాఖ తీరంలో అందాలు అట్లా ముందుకు పోదాం మనము అక్కడ ఏదైతే రాళ్ళు ఉన్నాయో అలా అక్కడికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం కమ్ ఆన్ గైస్ చూడవచ్చు బీచ్ మిఠాయి కొబ్బరి బొండాలు అన్నీ బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జొన్న పొట్లు స్వీట్ కార్న్ బాగుంటుంది తినడానికి వీళ్ళు వేటగాళ్ళలాగా ఉన్నారు
ఇక్కడ వ్యూ పైన ఎవరున్నారు? పోలీస్ అనుకుంటా. చూస్తాడు ఎవరెవరు పోతున్నారు. గజియాత్గఢ్ అనమాట అతను, గజియాత్గఢ్. ఎవరైనా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు తెస్తాడనమాట. ఇదంతా అవుటర్ వ్యూ. లాస్ట్ టైం అయితే మన బైక్ పార్క్ ఇక్కడ చేసామన్నమాట. లాస్ట్ టైం నేను ఒకసారి వచ్చాను, ఎప్పుడంటే జూన్లో వచ్చిన. సో వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. ఇలాగైతే వెళ్దాం ఎందుకంటే మనకు బాగా డిస్కౌంట్ ఉంటుంది. సో కాళ్ళు కొంచెం తడిగా ఉన్నాయి కదా. వాటర్ చూడండి, మొత్తం స్కై చూసుకుంటే చాలా నిర్మలంగా స్కై ఉంది. వాటర్ మొత్తం మంచి కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో బాగుంది. కాలేజ్కి వెళ్ళంటారు చదువుకుంటారు అంటే వెళ్ళి అక్కడ వచ్చేసి ఇలాంటి పనులు చేస్తుంటారు పిల్లలు. చూడొచ్చు, మీకు చెప్పాను కదా ఇందాక జూలై సినిమాలో మేమే పెట్టారనమాట. అదే మనకు బాగా వైరల్ అవుతుంది. ఏముంది సార్ అంటే ఏముంది మొత్తం పీకేసారుగా అన్నట్టు. అక్కడ చూడొచ్చు బీచ్ అందాలు. అక్కడ కూడా స్నానం, చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఆ రోప్ అనమాట, ఆ రోప్ అనేది దాటకూడదు, దాటితే కొంచెం ప్రమాదం అనేసి అది ఒక హెచ్చరిక. చూసుకోవచ్చు ఇవన్నీ తాటి చెట్లు. ఇక్కడైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కూర్చోడానికి. ఒకసారి దీన్ని ఎంజాయ్ చేద్దామా కూర్చుంటూ. లవర్స్ ఉన్నారండి అక్కడ, బాగా మస్తు పైసలు క్యాండిడేట్లా ఉన్నారు అంటే లవర్స్ రిచ్. ఇక్కడైతే ఒకసారి కూర్చునే ప్రయత్నం చేద్దాం. కాసేపు అలా రిలాక్స్ అవుదాం రండి ఫ్రెండ్స్. చాలా ఎండ అయితే ఉంది, ఈ వ్లాగ్ అయితే బాగా ఎండలు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 o'clock 2 గంటలు అయితే అవుతుంది ఇప్పుడు. గట్టిగా వ్యూవర్స్, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం 1:30 to 2 o'clock అవుతుంది. ఇంత ఎండలో అసలు ఎలా ఉంటున్నారండి అంటే ఇక్కడ ఏం లేదు, మంచి మంచి గాలి అయితే ఉంది. సముద్రం మంచి గాలిని అయితే ఇస్తుంది, ఆ గాలితో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. ఇక్కడైతే మీకు వినిపిస్తుందో లేదో నాటు నాటు పాటలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. బ్యాక్ హ్యాండ్ బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉంది, అది మేబీ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, వీడియో ఇప్పుడు వీడియో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు నీ పేరు? నీ నేమ్ ఏంటి? నేమ్ నేమ్ అడుగుతుంటే ఏంటి ఏంటి అంటారు. నేమ్ చెప్పు, నీ నేమ్ చెప్పు. తెలీదా పేరు? తెలీదా? తిన్నావా? పోతున్నావా? సో మేబీ మాటలు తెలియవనుకుంటా. ఫ్రెండ్స్ వద్దా, ఫ్రెండ్షిప్ వద్దా, ఫ్రెండ్షిప్ కాదా? ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. సో మన కొత్త ఫ్రెండ్ వచ్చేసి సైని అంట. సో ఇట్లా ముందుకెళ్ళి ఇదంతా ఒకసారి క్యాప్చర్ చేద్దాం. హాయ్ సైని, హాయ్. ఇట్లా ముందుకెళ్ళి ఒకసారి క్యాప్చర్ చేద్దాం, చూద్దాం ఎలాంటి అందాలు ఉన్నాయి ఏంటి అనేది. సో ఇదంతా తాటి చెట్లు, చాలా అందంగా అయితే ఉన్నాయి తాటి చెట్లు. తాటి చెట్లు వ్యాపారం
చాలా మంది చూస్తున్నారు, హూ ఇస్ దిస్ గాయ్ న్యూ యూట్యూబర్ అని. సో వాళ్ళకి తెలియదు కదా మనం తోపు అని. సో ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేవి బీచ్ బీచ్ పాయింట్లు అయితే ఉన్నాయి. సో మస్తు ఉంది. సో లాస్ట్ టైం అయితే మనం చాలా ఎక్సర్సైజులు చేసాం ఇక్కడ, ఇక్కడేం కాదు ఇలాంటి టూల్స్ వాడేసి అయితే మనం మస్తు ఎక్సర్సైజులు చేసాం. ఇప్పుడు కూడా నేను ఇది ట్రై చేస్తున్నాను, సూపర్ ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇది ఒక ఉయ్యాల ఉంది, ఉయ్యాల ఉయ్యాలైనా జంపాలైనా మనతో ఊగమని. బాబా బాబా బా, ఋషికొండ బీచ్లో ఇంతకుముందు నేనైతే చూడలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇవి అందాలన్నీ సూపర్ పెట్టారు, ఇదంతా అట్రాక్షన్ వ్యూ. అది వచ్చేసి నెట్ అనుకుంటా, అక్కడ బ్యాట్స్ అదే బ్యాటింగ్ ఏదైనా ఆడతారేమో. సో అట్లా చూసుకుంటూ పోతే మనం ఒకసారి ఇప్పుడు చూసాం కదా ఉయ్యాలని, ఆ ఉయ్యాల్లో మనం ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఆడుద్దాం. రండి, కమాన్ గాయ్స్. ఫ్రెండ్స్, విశాఖ ఋషికొండ బీచ్ అందాలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్నిసార్లు చెప్పుకున్న దీని గురించి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఏ ముందు సార్ అనుకుని అల్లర్జున అంటే పక్కనున్న బ్రహ్మానందం ఏముంది అంటాడనమాట. అంటే జస్ట్ దానికి ముందు దాని తర్వాత మొత్తం పీకేశారు, బిల్డింగ్లన్నీ కూల్చేశారు. ఇదంతా విశాఖ బీచ్. ఏంటి ఏ బీచ్? ఋషికొండ బీచ్. చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేస్లు, చూసిన ప్లేస్లు. ఇట్లా ముందుకు పోయి ఇదంతా క్యాప్చర్ చేద్దాం. ఆర్మీ వాళ్ళు క్లాత్లు జెట్ స్కై, ఒక పర్సన్కి 300 అంట, స్పీడ్ బోట్ 250 అంట. చూసుకుంటూ పోతే చాలామంది బట్టలు ఇప్పేసి మరీ ఇక్కడ ఉన్నారు. అలా బోటింగ్కి వెళ్తారా లేదంటే స్నానాలకు వెళ్తారా తెలియదు. టూరిజం బోటింగ్ కంట్రోల్ రూమ్ అటు సైడ్ అయితే ఉంది. సో ఈ టికెట్లు ఎలా ఉంటాయనేది మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ రేట్లు అయితే ఎలా ఉన్నాయి. రెడీగా ఉన్నారు, ఏమో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, దే ఆర్ లెర్నింగ్ స్విమ్మింగ్ అన్నమాట. ఆర్మీ వాళ్ళు అనుకుంటారు అందరూ. స్విమ్మింగ్ అకాడమీ అండి ఇది, స్విమ్మింగ్ అకాడమీ. లైఫ్ సైన్స్. ఓకే ఓకే. యువర్ ఫ్రమ్ తమిళనాడు? కేరళ. సో మచ్ కాస్ట్ ఇట్ ఈస్? పైసా కెత్త. ట్రైనింగ్ కాస్ట్ ఎంత అండి? ఒకరికా? ఎన్ని నెలలు ఉంటుంది? ఎన్ని మంత్స్ ఉంటుంది?
5 డేస్ 5000. లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అంట, 5 డేస్కి 5000 అంట. అబ్బో గొప్ప కాస్ట్ ఉంది కదా. ఇతను ట్రైనర్. సో వాళ్ళందరూ చాలా దూరంలో వెళ్ళారు స్విమ్ చేయడానికి. చూడచ్చు ఎంతమంది స్విమ్ చేస్తున్నారు అనేది. ఇటు సైడ్ నుంచి ఇతను వెళ్తున్నాడు. గజియత్ గారు లాగా ఉన్నాడు ఇతను. అక్కడ లోతు లేదనుకుంటా, అందుకే వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ పైన తేలుతూ పోతున్నారండి. ఇతనైతే వెళ్తా ఉన్నాడు. ఈ రోప్ వైర్ ఏదైతే తాడేదైతే ఉందో, ఈ రోప్ తాడేదైతే ఉందో దీన్ని పక్కనే ఉన్నారనమాట. సమ్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే దీన్ని పట్టుకొని లాగేస్తారు. అట్లా ఈత కొట్టుకుంటూ పోవాలి, వాళ్ళ లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అంట. సో ఇతనైతే అడ్డగెళ్తున్నారు వాళ్ళకి. సో ఇక్కడ అంత లోతు అయితే లేదు. ఐదు రోజులకి 5000 అంటే అబ్బబ్బబ్బో గొప్ప రేట్ అండి. ఏమంటారు గాయస్? మేబీ వీళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ అన్నీ తీసుకుంటారు. సచ్చినా బతికినా మా ఇష్టం, మాకెవరు ఇది లేదన్నట్టు. అలా తీసుకుంటే తప్ప ఇలా ఛాన్స్ ఇవ్వరు. సో లైఫ్ సేవింగ్ టెక్నిక్స్లో వాళ్ళు బాగా ఈత కొడుతున్నారు. అక్కడే 2-3 మినిట్స్ అవుతుంది వాళ్ళు వెళ్ళి, అక్కడే ఈత కొట్టుకుంటూ అక్కడే ఉన్నారు. కొంతమంది నీటిలో ములుగుతున్నారు, కొంతమంది తేలుతున్నారు. హే కెరటాలు వచ్చినప్పుడు వాళ్ళు కనిపించట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నారు వాటర్ కిందకి. సో నాకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా అండ్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత దూరం వెళ్ళి స్విమ్ చేస్తున్న పర్సన్ని నేను సీఏలో ఎప్పుడు చూడలేదు సముద్రంలో. సో అందుకనే గుంపులుగా ఉన్నారు స్నానాలు, అదే స్విమ్మింగ్ చేస్తూ. అక్కడ ఆ చివరిలో అక్కడ ఉన్నాడు, అతను మునిగిపోయినట్టు. ఆల్మోస్ట్ పీకల లోతు వాటర్ ఉంది అక్కడ. అటు కొంతమంది పోతూ, ఇక్కడ కొంతమంది ఉంటూ. చూడవచ్చు ఇవన్నీ చాలా బోట్లు అయితే ఉన్నాయి. తాళ్ళు అయితే చాలా లోపల వరకు ఉంటాయండి, ఎవరైనా మునిగిపోతే మునిగిపోకుండా ఉండడానికి అనమాట. అక్కడక్కడ మీరు చూసుకుండొచ్చు, మీరు కాషాయం రంగు జెండాలు కనిపిస్తుంటాయి, అవి డెడ్ లైన్స్ అని చెప్పొచ్చు. అవి దాటుకుంటూ పోతే ఇంక కొంచెం కష్టమే రావడం. అది ఇది దృష్టిలో పెట్టుకొని సాగర్ తీరంలో ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే శిలకలు కలర్సే కలర్స్ అని చెప్పొచ్చు మనము. గుంటలు సైరన్ మోగుతుంది, ఎవడో ఆ రూప్ దాటి అవతలకి వెళ్ళినట్టున్నాడు. సో అందుకనే అది హెచ్చరికలు అనమాట అవి. చాలామంది ఉల్లాసంగా ఉత్సాహంగా, ఐటీ ఎంప్లాయీస్కి అయితే వీకెండ్ కదా, అందరూ స్నానాలకు వచ్చి ఉంటారు. కాలేజ్ స్టూడెంట్లకి అంటే ఆల్వేస్ వీకెండ్, ఒకరోజు కూడా కాలేజీలకు వెళ్ళరు. ఫైన్లు అయినా కడతాం కానీ మేము కాలేజీలకు వెళ్ళమనేసి ఉంటారు వాళ్ళు. ఎంతో బాగుంది ఈ నిమిషం,
సునామిలా సంతోషమే. సో గైస్, అయితే ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. ఇంకా బాగా లెంత్ అయిపోతుంది. ఇంకా చూస్తూ ఉంటే రోజు మొత్తం చూడాలనిపిస్తుంది ఇలాంటి అందాలు, ఇక్కడ ఉన్న చిలకలు, గోంట్లు. సో దట్ మీరేంటంటే, సో నేను గైస్ ఇదన్నమాట మన ఈరోజు మన వీడియో ఋషికొండ బీచ్ అందాలు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ డినా వార్డ్.